కార్తీక మాస విశిష్టత. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అన్ని మాసములలోకెల్లా కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం. అయితే కార్తీక మాస విశిష్టత గురించి చూద్దాం. ఈ దామోదర మాసంలో మన ఇంట్లో ప్రతిరోజు కార్తీక దామోదరుడికి దీపం నివేదించటం వలన ఆ ఇంట్లో భూత ప్రేత పిశాచ గణాలు ప్రవేశించలేవని శాస్త్రోక్తి. కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా విష్ణునామం స్మరిస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కార్తీక మాసంలో శ్రీమద్ భాగవతం వినడం లేదా చదవడం ఎన్నో జన్మల పుణ్యఫలం. కార్తీక మాసంలో వనభోజనాలలో ఉసిరి లేదా తులసి చెట్టు కింద శ్రీవారి పటాన్ని లేదా మూర్తిని పూజించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే విశేష ఫలితం లభిస్తుంది. హరి సంతృప్తి చెందితే దేవతలంతా సంతృప్తి చెందినట్లే. కార్తీక మాసంలో చేసే ఏ పూజ అయినా శ్రీహరి ప్రీత్యర్థం అని సంకల్పం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్లే. దామోదరుడు ఆదిదేవుడుగా ఉన్న ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దామోదరాష్టకాన్ని పారాయణం చేసి నేతి దీపాన్ని కృష్ణుడికి నివేదించటం వలన కోట్ల జన్మలలోని పాపరాశి దగ్ధమవుతుంది. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడి భక్తితో పూజిస్తే అంత్యమున మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో హరిహర ప్రీతిగా చేసే ఏ పుణ్యకర్మ అయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ కర్మ అయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో భాగవతంలో కృష్ణ లీలలను వినడం లేదా చదవడం వలన అపారమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.